అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణంగా మనం అంతా చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ధాన్యం పంటకు మన రాష్ట్రం ప్రసిద్ధి. అందులోనూ ఉభయ గోదావరి జిల్లాలు ఈ పంటకి ఎంత పేరుందో మీకు తెలిసిన విషయమే. మన రాష్ట్రంలో సగటున 50 లక్షల క్వింటాళ్ళ ధాన్యం ఏటా పండుతుండగా అందులో 25 లక్షల క్వింటాళ్ళు కేవలం ఉభయ గోదావరి జిల్లాలోనే పండుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి కనుమరుగయ్యే దుస్థితి నెలకొంటూ ఉంది. వరి పంట వేయడానికి రైతులు భయపడేలా ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయి. గిట్టుబాటు ధర లేక ఖర్చులు సైతం రాబట్టుకోలేక ధాన్యం రైతులు అప్పులు పాలవుతూ ఉన్నారు. అనేక మంది ధాన్యం రైతులు నన్ను కలిసి వారి అవస్థల గురించి చెప్పారు. పరిస్థితి స్వయంగా తెలుసుకుందామని చెప్పి గత ఆదివారం మండపేట పరిసర ప్రాంతాల్లో పర్యటించాను. రైతులతో స్వయంగా మాట్లాడాను. వారు చెప్పిన మాటలు విన్న తర్వాత మాటల్లో చెప్పలేనంత బాధ అనిపించింది. ఆ రైతుల తాలూకు దుస్థితిని వైసీపీ ప్రభుత్వం నడిపిస్తున్న జగన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడానికి ఈ నెల 12వ తారీఖున తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని మేము సంకల్పించాం. మండపేటలో జరిగిన రైతు సమావేశంలో 3 రోజుల్లో రైతుల సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో వేయమని ప్రభుత్వాన్ని కోరాను. వారి సమస్యలను పరిష్కరించమని చెప్పాను. ప్రభుత్వంలో నాకేం చలనం ఉన్నట్టుగా కనిపించట్లేదు. 151 మంది బలం కలిగిన వైసీపీ ప్రభుత్వం అంతే బలంగా పనిచేయవలసి ఉండగా దాని రైతుల పట్ల కనీసం స్పందన కూడా చూపించకపోవడం చాలా బాధ కలిగించే అంశం. ఈ నిరాహార దీక్ష జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రైతుల తాలూకు సమస్యల్ని, బాధల్ని బలంగా తెలియజేయడానికి తలపెట్టింది. గత రబీ సీజన్లోనే ధాన్య రైతులు తమ దుస్థితిని నా దృష్టికి తీసుకొచ్చారు. కానీ అప్పుడే ఏర్పడ్డ ప్రభుత్వం కదా, ఎందుకులేని చెప్పి ఒక కేవలం లెటర్తో సరిపెట్టాను. కానీ ఇప్పుడు ఖచ్చితంగా వారికి గిట్టుబాటు ధర రావాలి. కనీసం లాభసాటి ధర ఎప్పుడు ఇస్తారో తర్వాత తెలుసుకుందరు, కానీ ముందు కనీసం గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. జగన్ రెడ్డి గారి పాదయాత్రలో పంట చేతికి రావడానికి 4 రోజుల ముందే కస్టమ్ మిల్ రైస్ని ప్రకటించి ధాన్యం ఇచ్చిన 3 రోజులకే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ధాన్యం తీసుకున్న 45 రోజుల తర్వాత హడావిడిగా అర్ధరాత్రి వేళ సీఎంఆర్ ప్రకటించి ఇంతవరకు రైతుకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దీంతో రబీ కోసం 5 రూపాయలు వడ్డీకి అప్పు తెచ్చి మళ్ళీ వ్యవసాయ పనులు ప్రారంభించవలసి వచ్చిందని చెప్పి రైతులు వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటూ ఉన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా కల్పించడంలో కుల విచక్షణ ఎందుకని రైతులు అడుగుతున్నారు. ఈ ప్రశ్నల్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సి ఉంది. అసలైన బియ్యం గింజకు లేని కులం బియ్యం పండించే రైతులకు ఎందుకని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దీనికి ప్రభుత్వంలోని 151 మంది ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. కులాలకు అతీతంగా కౌలు రైతులందరికీ రైతు భరోసా పథకం వర్తింపజేయవలసి ఉంది. ఎందుకంటే కౌలు రైతులు ఖర్చులతో కుంగిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో నెట్టివేయబడుతున్నారు. అందుకని ముఖ్యంగా ఎకరాకి 35,000 రూపాయలు ఖర్చులు అవుతుండగా ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఇది కాకుండా కౌలు రైతులకు అదనంగా మరో 15,000 రూపాయలు కూడా కౌలు భారం మోయవలసి ఉంది. దీనివల్ల 75 కిలోల బస్తాకు సగటున ఇప్పుడు ఇస్తున్న కనీస మద్దతు ధర 1361 రూపాయలు ఉండగా అది 2,000 రూపాయలు చేసినప్పుడు తమకి గిట్టుబాటు అవుతుందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం రైతులకి కల్పించవలసిన అవసరం ఉంది. అది వాళ్ళ హక్కు అని చెప్పి స్వామినాథన్ రిపోర్ట్ ఒకవైపు చెప్తుండగా కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో రైతు కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నారు. మరి దీనిపైన ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు మాకు అర్థం కావట్లేదు. ఆయన జగన్ రెడ్డి గారికి విషయం పట్టించుకోవాలని అనుకోవట్లేదు, లేదా వైసీపీలో 150 మంది ప్రతినిధులు ఎందుకు అనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ నిజంగా వారి కన్నీళ్లు చాలా మంచిది కాదు సమాజానికి. నష్టాలు పాలవుతున్న సమాజంలో గౌరవం కోసం వ్యవసాయం చేస్తామని రైతులు చెప్తూ ఉన్నారు. కడుపు మండి 2011లో ఒకసారి ఇక్కడ రైతులు, గోదావరి జిల్లా రైతులు పంట విరామం ప్రకటించి నిరసన వ్యక్తం చేశారు. ఆనాడు పార్లమెంట్లో కూడా ప్రస్తావించారు రాజ్నాథ్ సింగ్ గారును, అజిత్ సింగ్ గారు. దేశం కూడా మొత్తం నివ్వెరిపోయింది ఆ రోజున. అటువంటి ఆగ్రహాన్ని మళ్ళీ ఇంకొకసారి రైతుని చూడకుండా ఉండాలంటే పాలకులు, ముఖ్యంగా వైసీపీ పాలకులు కళ్ళు తెరవాలి. వ్యవసాయాన్ని దండగలో కాకుండా పండగలా చేసుకోవాలి. అటువంటి రోజు కోసమే రైతులకు అండగా 12న నిరాహార దీక్ష తలబెట్టాం. దీనికి జన సైనికులు, జనసేన నాయకులు అందరూ రైతులకు మద్దతు ప్రకటించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.